ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. భారతదేశంలోని 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో వారు వన్ సైడ్ అన్నట్టుగా 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుబి మోగించింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అభివృద్ధి పనులతో కాషాయం అన్ని రాష్ట్రాలను కమ్మేస్తోంది అంటూ ఎన్నికల ఫలితాల సంబరాల్లో భాగంగా సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ జిఎం శేఖర్ పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల పట్టణంలో పెద్ద ఎత్తున మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిఎం శేఖర్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, శంకర్రెడ్డి, నాగరాజు యాదవ్, మేదర్ శ్రీనివాసరావు, ముంతాజమ్మ, కగేంద్ర, అశోక్, వెంకటాచలం తదితరుల ఆధ్వర్యంలో పట్టణంలోని శేఖర్ నివాస ప్రాంతంలో ప్రధాన రహదారిలో పెద్ద ఎత్తున బాణసంచ పేల్చి సంబరాలు చేశారు. దేశంలోని 5 రాష్ట్రాల్లో గురువారం ఓట్ల లెక్కింపు నిర్వహిస్తే అందులో 4 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా గోవా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంలో గోరెంట్ల పట్టణంలో భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తూ మోడీ నాయకత్వం వర్తిల్లాలి, బీజేపీ జిందాబాద్ అంటూ నినాదాలతో మార్మోగించారు. ఈ కార్యక్రమాల్లో మండల బీజేపీ నాయకులు శంకర్, నటరాజ్, పాలసముద్రం, అశ్వద్ద, వానవోలు బాలకృష్ణ, పివి నరసింహులు, షబ్బీర్, లక్ష్మీరెడ్డి, లక్ష్మీ నర్సింగ్, లక్ష్మీపతి, రాము, ముద్దుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే భారతదేశంలో ఉండే ప్రాంతీయ పార్టీలు వాళ్ళు వీళ్ళు నరేంద్ర మోడీ గారు డ్రాప్ పడిపోయింది. బీజేపీ గెలిచదు. ఉత్తరప్రదేశ్ లో కానీ, ఉత్తరాఖండ్ లో కానీ, మణిపూర్ లో కానీ, గోవాలో కానీ బీజేపీ గెలిచదు అని చెప్పి చెప్పిన దాని వల్ల మా బీజేపీ మీద ఎవరెవరు అనుకున్నారో వాళ్ళందరికీ చంపబెట్టుగా ప్రజలు ఓటు తీర్పిచ్చినారు. బీజేపీ పార్టీ 4 రాష్ట్రాల్లో అఖండ విజయం సాధించిందని నేను చెప్తున్నాను. బోలా భారత్ మాతాకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జిఎం శేఖర్ గారి నాయకత్వం. ఈరోజు దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడాయి. 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ప్రతిపక్షాలు ఎన్నో విధాలుగా భారతీయ జనతా పార్టీ కథ అయిపోయింది, నరేంద్ర మోడీ గారు జ్ఞాప పడిపోయిందని నిన్న చెప్పుకుంటుంటే వాళ్ళకి చెంప పెట్టుగా ఈరోజు 4 రాష్ట్రాల్లో విజయం సాధించింది. అదేవిధంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా అవుతారని సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ గణనీయంగా సీట్లు సంపాదిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై, సీఎం శేఖర్ గారి నాయకత్వం.